అందరికీ నమస్కారం. నేను మీ షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద విపత్తు వచ్చి మన మీద పడింది. మరి ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మనందరం కూడా ఈరోజు ఇళ్లలో ఉన్నాం, ఉపాధి కోల్పోయాం. ఈ రోజు మన బతుకులు మొత్తం కూడా ఆగమైనాయి. అయినా కూడా ఈరోజు మనం మనోధైర్యం కోల్పోకుండా ప్రైవేట్ టీచర్లు అందరికీ కూడా ఈరోజు ప్రైవేట్ రంగంలో పనిచేసిన ఉద్యోగులందరికీ కూడా జీతాలు ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు 45G అదేవిధంగా 1897 ఎప్పటినుంచి యాక్ట్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి మన యొక్క జీవితాలకు మన యొక్క బతుకులకు భరోసనిచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మరి అలా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుకూలంగా ఈరోజు తెలంగాణ ప్రైవేట్ టీచర్ పనిచేస్తూ అదేవిధంగా ప్రైవేట్ టీచర్ల యొక్క హక్కులను అదేవిధంగా వారి యొక్క బతుకులకు అండగా నిలబడాలి, వారి జీవితాలకు భరోసనివ్వాలి, మరి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలని లక్ష్యంతో ఈరోజు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టాలను ఈరోజు మనం ఆసరాగా తీసుకొని ఈరోజు ప్రభుత్వాల ద్వారా మనం ఒత్తిడి తీసుకొచ్చి యాజమాన్యాల ద్వారా మనకు రావాల్సినటువంటి జీతభత్యాల్ని తప్పించుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. మరి ఈ తరుణంలో ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్న యాజమాన్యాలు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు చెప్తున్నారు, 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా మేము స్కూల్ నడుపుకున్నాం, మరి ఇంత చరిత్ర ఉన్నటువంటి మీకు 12 నెలల జీతాలు ఇవ్వాలనే సోయి మీకు లేదా? ప్రైవేట్ టీచర్ని కూడా ఆత్మగౌరవంతో వాళ్ళని కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని సోయి మీకు ఇంతకాలం లేదా? ఇంతకాలం మీరు 12 నెలల జీతాలు ఇవ్వలేదే. కనీసం ఈ విపత్కర సమయంలో ఈ కరోనా వచ్చి పడింది, ఈ సమయంలోనా కనీసం టీచర్లకి ఏప్రిల్ నెల మే నెల వేతనాలు ఇచ్చి ఆదుకోవాలి, వారు కూడా మా కుటుంబ సభ్యులు అని చెప్పేసి మేము చూసుకోవాలని ఆలోచన కానీ ఆ సోయి కానీ ఆ యొక్క జ్ఞానం కానీ ఈరోజు యాజమాన్యాలకు ఎందుకు లేవు? చాలామంది యాజమాన్యాలు ముందుకొచ్చి ప్రవర్తించిన ఆదుకుంటుంటే కొంతమంది వ్యక్తులు సంఘాల పేరుతోటి ఒకటే పేరుతోటి రెండు మూడు సంఘాలుగా ఒకటే పేరుతోటి చలామాలవుతూ సంఘంలో ఒక రకంగా అది అసమర్థతను ఈరోజు పెంచుతూ టీచర్లకు శ్రమ దోపిడికి పాల్పడుతూ ఇలా ఈఎస్ఐ లేకుండా ఈపీఎఫ్ లేకుండా గవర్నమెంట్ సాలరీ లేకుండా ఈరోజు మొత్తం కూడా టీచర్లని శ్రమ దోపిడి చేస్తున్నటువంటి మీరు ఈరోజు నాపైన వ్యక్తిగత విమర్శలు చేస్తారా? తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరము ఈరోజు ఉంటే టీచర్లు ఏ విధంగానైనా కూడా ఐక్యం అవుతారు అనేక ఒక కుళ్ళుతోటి టీచర్లు ఐక్యం కాకూడదా? ఈరోజు సమాజంలో అందరి సంఘాలు ఉన్నాయి, చివరికి అడుగు తినేవాడు కూడా సంఘం ఉన్నది, మరి ఒక కాకికి ఏమైతే 100 కాకులు వస్తాయి, మరి ప్రైవేట్ టీచర్ కూడా అందరూ ఐక్యం కావాలని చెప్పేసి కేసీఆర్ గారిని మీ ఆదర్శంగా తీసుకొని ఈరోజు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా ఐక్యం చేస్తుంటే నా మీద విమర్శలు చేస్తారా? ఈరోజు మీకు ఎక్కడిది అంత ధైర్యం? ఈరోజు ప్రైవేట్ టీచర్లు అందరూ నా ఇంకా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ టీచర్లందరూ కూడా షబ్బీర్ అంటే ఒక నమ్మకం వచ్చింది, ఒక భరోసా వచ్చింది, ఏమనైతే మాకు షబ్బీర్ అన్న వస్తాడని ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యాన్ని చూసి చూడలేక ఆ ఐక్యతను చూడలేక మీలో వెన్నులో వణుకు పుట్టి ఈరోజు నాపైన విమర్శ చేసేటువంటి దాడికి మీరు దిగుతున్నారంటే మీ యొక్క కుళ్ళు కుతంత్రాలు మొత్తం కూడా సమాజం, ప్రభుత్వాలు, మేధావులందరూ కూడా గ్రహిస్తున్నారు. ఈరోజు యాజమాన్యులారా, కొంతమంది సంఘాలు చాలామంది యాజమాన్యాలు ఏప్రిల్ మే నెల జీతాలు ఇస్తున్నారు, ఆదుకుంటున్నారు, బియ్యం పంచుతున్నారు, కూరగాయలు ఇస్తున్నారు, అదేవిధంగా కిరాణా సామాన్ ఇప్పించి ప్రైవేట్ టీచర్లు ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు సమాజంలో గుర్తింపు లేనటువంటి మీ కొంతమంది పిడికడు మంది యాజమాన్యాలు చేసేటువంటి కుళ్ళు కుతంత్రాలకు భయపడే వ్యక్తి షబ్బీర్ అలీ కాదు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, అక్రమ కేసులు ఎన్ని పెట్టినా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, బెదిరించే ప్రయత్నం చేసినా, నా పైన దాడికి దిగినా, నా ప్రాణం పోయినా కూడా ఈ పోరాటం ఆగదు. ప్రైవేట్ టీచర్ల సంక్షేమం కొరకు తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం ఎల్లప్పుడు నిలిచి ఉంటుంది. మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. అయ్యా యాజమాన్యులారా, ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి, ప్రైవేట్ టీచర్ని మీ గుండెల్లో పెట్టి అక్కున చేర్చుకోండి, 30-40 సంవత్సరాలుగా మీ స్కూల్ని మా భుజాలమై మోసి మా చెమటోడ్చి ఈరోజు మీకు ఆ స్థాయి తీసుకొచ్చింది ప్రైవేట్ టీచర్లు కాదా? మరి మేము లేని ఈరోజు మీ బిల్డింగ్లు ఈ యొక్క వైభోగం మొత్తం కూడా ఏ విధంగా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని ఆస్తులు మీరు ఎక్కడి నుంచి సంపాదించుకున్నారు, మీ పిల్లలు ఫారెన్ పోయి ఏ విధంగా సెటిల్ అయ్యారు, అది మా శ్రమ దోపిడి కాదా? ఈ కరోనా వచ్చిన విపత్కర సమయంలో కనీసం ఆదుకోవాలనే ఆలోచన మీకు ఉందా? సంఘాల పేరు చెప్తున్న మీరు ఒక ఎక్కడైనా ఒక పిడికడి మందికి ఒక 10 మందికి బియ్యం ఇచ్చిన ముఖాలమి కిరాణా సామాన్ ఇప్పించి వారు ఆదుకున్నారా? ఈరోజు కూరగాయలు అమ్మే పరిస్థితులు లేదు, ప్రైవేట్ టీచర్లు ఉన్నారు, ఇటుకలు మోస్తున్నారు, బయట వ్యవసాయ పనులు పోతున్నారు, రకరకాల పనులు చేసుకుంటూ ఈరోజు కుటుంబం పోషించే ప్రయత్నం ఈరోజు ప్రైవేట్ టీచర్లు ఉంటే వాళ్ళని ఆదుకోవాలని కనీసం ఇంకిత జ్ఞానం మీకుందా?
మరి ఇలాంటి మానవత్వం లేనివంటి మీరు అమానవత్వం ఉన్నటి మీరు కుళ్ళు కుతంత్రాలు చేసి కొన్ని వందల మంది ఈరోజు షబ్బీరలే అని ఒక్కరి మీద దాడి మీ దాడి చేస్తున్నారంటే మీ యొక్క ఆలోచన మీ యొక్క ఇలాంటి కుతంత్రాలు ఇలాంటి మీ యొక్క మీ దగ్గర ఉన్నటువంటి ఆ స్వభావం ఏందో ప్రపంచం అందరూ తెలుసు. ఇలా ప్రైవేట్ స్కూల్ అంటే సమాజంలో అందరూ తెలుసు ఎంత దోపిడీ చేస్తున్నారు అనేది అందరు చెప్పే విషయమే. మీరందరూ తెలిసిన పుస్తకమే. మీరు ఎంత దాచుకున్నా ఈ సమాజం మిమ్మల్ని ఈ సమాజం నుంచి పారదొలక ముందుకే ఈ సమాజం నుంచి మిమ్మల్ని తరిమి వేయక ముందుకే మీరు ఇప్పటికైనా మారండి. ఈరోజు మేము కూడా మీ కుటుంబ సభ్యులని ఆదరించండి. మమ్మల్ని కలుపుకోండి. మా కష్ట సుఖాలు మీరు కూడా మీరు పంచుకోండి. అప్పుడు మేము కూడా మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. అంతేకాని మీరు ఇదే విధంగా కవింపు చర్యలు పాల్పడి ఒక వ్యక్తి పైన మీరు వ్యవస్థ పరంగా వ్యక్తి కాకుండా వ్యక్తిగతంగా దూషణ దిగడం, వ్యక్తిగతంగా అక్రమ కేసులు పెట్టడం, అదేవిధంగా వ్యక్తిగతంగా దాడులు చేసే ప్రయత్నం చేయడం, అదేవిధంగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా కేసీఆర్ గారి ఆదర్శాల మేరకు తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోన్ పనిచేస్తుంది. మీలాగా ఈ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి స్వభావం మాది కాదు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, తెలంగాణ అంకిత భావంతో ఉన్నాం, బంగారు తెలంగాణలో కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ప్రభుత్వంలో భాగస్వామ్యం పనిచేస్తున్నాం. మేము ప్రైవేట్ టీచర్ల బతుకును మార్చుకోవాలనుకున్నాం. ప్రభుత్వం నుండి కూడా మాకు గుర్తింపు రావాలని కోరుకుంటున్నాం. మాకు ఆత్మగౌరవం వల్ల మేము ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాం. మీ ఆస్తులు పంచమని చెప్పట్లే. మాకు కనీసం జీతాలు అడుగుతున్నాం, కనీసం పని గంటలు మాకు ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా మాకు ఈరోజు హెల్త్ కార్డు కానీ ఈరోజు మాకు కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక గుర్తింపు కార్డు రావాలి, హెల్త్ కార్డు రావాలి, ఈఎస్ఐ ఈపీఎఫ్లు మాకు అమలు చేయాలి, బ్యాంకు ద్వారా వేతనాలు ఇచ్చి నా దేశానికి ప్రాపర్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ద్వారా సేవ చేయాలనుకున్నాం. కానీ నాకు బ్యాంకు ద్వారా జీతాలు ఇవ్వకుండా మీరు ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా మీరు ఎగ్గొడుతూ దేశద్రోహులుగా మీరు నిలిచిపోతే తప్ప దేశభక్తులుగా తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరంలో అందరూ కూడా నిజమైన దేశ సేవలకు మేము పనిచేస్తున్నాం. మీలాగా వ్యాపారమేం కాదు, మా దొరల కాదు, ప్రాణం పోయినా మా పిల్లలకు జ్వరాలు వచ్చినా మా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నా మా పిల్లలు అని చెప్పేసి మన కుటుంబ సభ్యులను వదిలేసి బడికి వచ్చి పాఠాలు చెప్పి స్వభావం మాది. అలాంటి స్వభావం నుంచి వచ్చినటువంటి ప్రైవేట్ టీచర్ని ఆదుకోండి. లేకపోతే రేపు సమాజం నుండి మిమ్మల్ని అందరూ కూడా తరిమి వేస్తారు, మిమ్మల్ని అందరినీ బహిష్కరిస్తారు, దేశద్రోహులుగా మీరు మిగిలిపోతారు, చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు. ప్రైవేట్ టీచర్ ఫోరాన్ని ముట్టుకుంటే మిమ్మల్ని మీరు ముట్టుకున్నట్టే. మమ్మల్ని ఏమి చేయాలనుకుంటే అదే పాతాలోనికి మీరు పోక తప్పదు. ప్రైవేట్ టీచర్లారా, మీరు ఎక్కడ భయపడకండి. మీకు తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం అండగా ఉంది. ఎక్కడ జీతాలు ఇవ్వకుండా కూడా ఏప్రిల్ మే జూన్ లాక్డౌన్ ఉన్నంత కాలం ఈ యాజమాన్య జీతాలు మనకి ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మీరందరూ కూడా వారిపైన కేసులు పెడతాం. అదేవిధంగా మా ఉద్యశాఖ మంత్రి స్పష్టంగా చెప్పారు, ప్రైవేట్ టీచర్ ఆదుకోమని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు మనకు అండగా ఉన్నాయి, సమాజం మనకు అండగా ఉంది, తదితరులు మనకు అండగా ఉన్నారు, ఈ యొక్క మేధావులు మనకు అండగా ఉన్నారు. ఈ పిడికడి యాజమాన్యాలు చేసేటువంటి కబ్బు మీరు ఎక్కడ భయపడకండి. మనకు రావాల్సిన హక్కుల కోసం మనం పోరాడదాం. మీ అందరూ కూడా తెలంగాణ ప్రైవేట్ టీచర్ అండగా ఉంటుంది. మీ అందరికి నేను నాకు మీరందరూ తోడుగా నిలిచి ఇది అంతిమంగా మనం విజయం సాధించుకుందాం. ఎవరికి ఏమైనా కూడా ఈ విపత్కర సమయంలో మనందరం కూడా ఒకరికొకరు అండగా నిలిచి మనం బయటపడదాం. ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందాలి. మాకు కూడా ఆర్థికంగా 5,000-6,000 రూపాయలు ప్రభుత్వం కూడా ఇచ్చే విధంగా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్ ఫోరం సభ్యులందరూ కూడా కలెక్టర్ని, డీఓలని, మండల విద్యాశాఖని కానీ కలుస్తూ మన జీతాల కోసం పోరాటం చేద్దాం. అదేవిధంగా ఎక్కడైతే యాజమాన్యాలు మరీ ఇబ్బంది పడతాయో అక్కడ పోలీసులకు సహాయం తీసుకొని కూడా మనం 100 నెంబర్ కాల్ చేసి కూడా మన జీతాల తీసుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి యాజమాన్యాలారా, ఇప్పటికైనా మీరు మారండి. మేము మీ కుటుంబ సభ్యులు, మీరు మా కుటుంబ సభ్యులు. కానీ వ్యాపారమే ధ్యేయంగా ప్రతిసారి కూడా చాలా చేయడం పనికిరాదు. ఈ విపత్కర సమయంలో మానవత్వం చాటండి. మనుషుల్లాగా మనం బతుకుదాం. మానవత్వంతో మమ్మల్ని ఆదుకోండి. మా కుటుంబాలు మొత్తం కూడా చిల్లిపోయాయి. మా బతుకులు ఆగమైనవి. మళ్ళీ ప్రైవేట్ టీచర్ మొత్తం కూడా ఇలా ఆదుకోండి. మరొకసారి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ అందరూ కూడా సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా యాజమాన్యాలు ముందుకు వచ్చి నిన్న సిద్దిపేటలో, అదేవిధంగా రంగారెడ్డి, అదేవిధంగా ఖమ్మంలో చాలా మంది యాజమాన్యాలు ముందుకు వచ్చి ప్రైవేట్ టీచర్లు ఆదుకొని ఏప్రిల్ మే నెల జీతాలు ఇస్తున్నారు. అలాంటి యాజమాన్యులందరూ కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలంగాణ, జై టీపీటీఎఫ్.